వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నమో మాసం అని కూడా అంటారు. నమో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఇక ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం హిందువులకు చాలా పవిత్రమైనటువంటి పండుగ. ఆడవాళ్లకు పసుపు కుంకుమలను ప్రసాదించి ఇంట్లో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలను అందించేటటువంటి పండుగ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటూ ఉంటాము. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి కుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానము చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే మంచిదని చెప్తారు. కాబట్టి ఇంటి యొక్క ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకుని శాస్త్రోక్తంగా వ్రతాన్ని జరిపించుకుంటే ఆ ఇంటికి శుభ సూచకం. అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున వ్రతం చేసుకోవడానికి వీలు పడిన వారు కూడా ఒక చిన్న కార్యం ద్వారా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఎలా అనంటే కనుక, ఈ రోజున భర్త యొక్క చేతుల మీదుగా భార్య 9 రూపాయి నాణేలు లేదా మరి ఏ నాణేలు అయినా తీసుకుని వాటిని పసుపు రాసినటువంటి గుడ్డలో మూటగా కట్టి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పాదాల వద్ద ఉంచి పూజించాలి. అలా పూజ పూర్తయిన తరువాత ఒక 9 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి కాళ్లకు పసుపు రాసి వారికి పువ్వు ఫలము సమర్పించి ఒక్కొక్కరికి పూజలో ఉంచినటువంటి ఒక్కొక్క నాణాన్ని సమర్పించాలి. ఈ యొక్క మొత్తం కార్యంలో ఒక్కొక్క ముత్తైదువుని అమ్మవారి యొక్క స్వరూపంగానే భావించాలి. ఇలా పూజించినటువంటి నాణేలను 9 మంది ముత్తైదువులకు వరలక్ష్మి వ్రతం రోజున ఇవ్వటం వలన మీరు జన్మ జన్మల రుణబాణాన్ని అమ్మవారికి తీర్చుకున్నట్లు అవుతుంది. తద్వారా మీకు జీవితంలో రుణ బాధ అనేదే ఉండదు. రుణ బాధలు ఉన్నా తీరిపోయేలా అమ్మవారి ఒక మార్గాన్ని చూపిస్తారు. అలాగే ఇకపై ఎవరి దగ్గర కూడా 1 రూపాయి కూడా రుణం చేయవలసిన అవసరం లేకుండా లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.